తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఊహించని విధంగా వచ్చిన ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోయారంటూ వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే పంట మొత్తం నీటి పాలైందని చెబుతున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పలుచోట్ల మిచాంగ్ తుఫాను రైతులను నష్టపరిచింది. చేతికందిన పంటలు నీటి పాలయ్యాయని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతుంటే అకాల వానలతో మరింత నష్టపోయామని చెబుతున్నారు. గతంలో పొలమున్న యజమానులు పంట వేశాక ధాన్యం కొనుగోలుదారుల నుంచి అప్పు తెచ్చుకునేవాళ్లమని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్దకు తీసుకెళ్తుంటే తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు చెబుతున్నారు. పంట పండినా లేకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుందని, దానికి తోడు పెట్టుబడి ఎక్కువైపోతుందని వాపోతున్నారు. రాజోలులో భారీ వర్షం దెబ్బకు చేతికి అంది వచ్చిన పంట పొలాలు నీటి పాలయ్యాయి. వెన్ను బరువెక్కిన వరిచేలు నేల కొరిగాయి. శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి తుఫాన్ల వల్ల నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. सरपंच कर जैसे सरपंच रहा है सरपंच इंजन दे अपना मेरा के గంగవరం సమీపంలో 2 రోజులుగా కురుస్తున్న వానలకు పంట పొలాల్లో నిల్వ ఉంచిన ధాన్యం రాశులు నీట మునిగాయి. తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, కన్నీరు మున్నీరవుతున్నామని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ నష్టపోయిన పంట రైతులను పరామర్శించారు. స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో నీటిలో మునిగిపోయిన రాసులను పరిశీలించారు. జేసీబీ సాయంతో నీటిని పక్కనే ఉన్న కెనాల్లోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తం ఉమ్మడి జిల్లాలో రైతుల పరిస్థితి ఏంటి? తడిసిన ధాన్యం రాశుల విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు? తూర్పుగోదావరి జిల్లా అండ్ కాకినాడ, ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు. వీళ్ళందరినీ కూడా ఏం చేయాలి ఏంటనేది ఇంకా అధికార యంత్రాంగం చూసుకునే ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాకినాడ జిల్లాలో చూసుకుంటే మత్స్యకారుల నుంచి బయటికి వేటకి వెళ్ళదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా ఆ బోట్లన్నీ కూడా కాకినాడ పోర్ట్ లో ఉన్నాయి. ఇక కోనసీమ జిల్లా చూసుకుంటే అతి శాతం ఎక్కువ వ్యవసాయమే ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ కూడా పంటలు కోతకొచ్చే దశలో, ఈ దశలో వర్షం పట్టడం వాళ్ళందరికీ ఆవేదన గురిచేస్తుంది. అంటే 2-3 రోజుల్లో కోతకొచ్చిన తర్వాత ధాన్యం అంతా రాష్ట్రంలో నీళ్ళలో నానిపోవడంతో వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తుందో. తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఇటు రాజమండ్రి రూరల్, రాజనగరం, ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా రైతులు అందరూ కూడా వ్యవసాయం చేస్తారు. ఎక్కువగా వరి వ్యవసాయం ఆధారపడుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఈ 3 ప్రాంతాలు కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడడంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటిదాకా 6 కాలం శ్రమించిన శ్రమ ఇప్పుడు బయటికి రాకపోవడంతో పండించిన పంట కేవలం 2-3 రోజులు ఆగితే కనుక మార్కెట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో ఇటువంటి తుఫాను రావడం, పంటని చేలో నుంచి బయటికి తేలని పరిస్థితి, ఇవన్నీ కూడా రైతుల్ని ఇబ్బంది గురేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కాకినాడ చూసుకుంటే మొత్తం తీర ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులని బయటకు వెళ్లకుండా, లోపలికి వేటకు వెళ్లకుండా ముందుగా ఆదేశాలు జారీ చేశారు. బోట్లన్నీ కూడా పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కోనసీమ చూసుకుంటే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పంటలతో పాటు చేపలు, అలాగే ఆక్వాకి రంగానికి సంబంధించి ఎక్కువగా అక్కడ ఇది కొనసాగుతూ ఉంటుంది. అవన్నీ కూడా పంటలు కూడా చేపల చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిపోవటం, రొయ్యల చెరువులు ఆక్సిజన్ తగ్గిపోవటం, అక్కడ వాణిజ్య పంటలు చూసుకుంటే కొబ్బరి ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కూడా ఈ వర్షంతో, అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 3 జిల్లాల నుంచి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఇవన్నీ కూడా 3 జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆదుకునే సిద్ధంగా చెప్పారు. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా కాకినాడ అండ్ కోనసీమ జిల్లా, ఈ 2 వాటికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మొత్తం తీర ప్రాంత ఎక్కువ ఉండడంతో వాళ్ళందరినీ కూడా తీర ప్రాంత ప్రజలని ఇందాకే మనం ఉప్పాడ నుంచి చెప్పాం, ఎమ్మెల్యేతో మనం వాయిస్ తీసుకున్నాం. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఉప్పాడ ప్రాంతంలో ఎక్కువగా తీర ప్రాంత ప్రజలు వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించాం. దాంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాం. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులను కూడా అందుబాటులో ఉంచాం. అయితే వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి ఈ తుఫాను ఎదుర్కొనేందుకు అంటే ఎక్కువ శాతం తూర్పుగోదావరి జిల్లాకి కంటే ఎక్కువగా మచిలీపట్నం అటువైపు ఉంటుంది. మనకైతే మనం గతంతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఇక్కడ తుఫాను ఎఫెక్ట్ ఉంది. కానీ ఏదేమైనా కానీ మేము ఈ తుఫాను ప్రభావం ఒకవేళ ఎక్కువైనా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ రాజేష్, రైతులు మాత్రం ఇది అకాల తుఫాన్ వల్ల నష్టపోయామంటూ వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. సో ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందా? అధికారులు ఎవరెవరు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు? ఖచ్చితంగా రాజు, ఎందుకంటే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, అంటే ఎక్కువ శాతం వ్యవసాయ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ జిల్లాకు వచ్చేసరికి ఎక్కువ తీర ప్రాంతం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ మత్స్యకారులపై ఆధారపడతారు, సముద్రం వేట మీద ఆధారపడతారు. మిగతా రెండు జిల్లాలో మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారని చెప్పాలి. ఎందుకంటే 2-3 రోజులు ఆగితే కనుక ఈ పంట అంతా కూడా మార్కెట్కి వెళ్ళిపోతుంది. ధాన్యం కావచ్చు, ఇంకో పంట కావచ్చు. ఇంచుమించుగా పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో అగ్రికల్చర్ కంటే కమర్షియల్ పంటలు ఎక్కువ ఉంటాయి. ఆ పంటలు కూడా పూర్తిగా నానిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు అందరూ కూడా రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయింది. దానికి అంటే ఇప్పుడు ఇందాక మనం పిఠాపురం ఎమ్మెల్యే పెండిన దొరవతో మాట్లాడినాం. 2-3 రోజులు ఆగితే కనుక ఒకవేళ రైతులు ఎంత మాత్రం నష్టపోయారు, వాళ్ళు ఏ స్థాయిలో నష్టపోయారు, వాళ్ళకి పంట నష్టం స్థాయి ఎంత, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి రైతులకు కూడా పంట నష్టం వచ్చే పరిస్థితి చేద్దాం అని చెప్పి ఆయన చెప్పారు. ఏదేమైనా కానీ అకాల వర్షం అటు రైతాంగాన్ని కావచ్చు, ఇటు మత్స్యకారులను కావచ్చు, అన్ని వ్యవస్థలని కూడా అస్తవ్యస్తం చేసి చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజేష్.